హాయ్ అండి, నమస్తే. వరలక్ష్మీ వ్రతం వచ్చేస్తుంది కదండి. వరలక్ష్మీ వ్రతం అనగానే ఏం ప్రసాదాలు చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాం. అలాగే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఎలా కుదురుతాయో ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అలా కాకుండా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేసుకోగలిగేలాగా చాలా సింపుల్గా 9 రకాల ప్రసాదాలని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, వరలక్ష్మీ వ్రతానికి చాలా బాగుంటాయి. టైం చేసే వాళ్ళు ట్రై చేస్తున్నా సరే నేను చెప్పిన మెజర్మెంట్స్ టిప్స్ ఫాలో అవుతూ చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. అలాగే ఈసారి వరలక్ష్మీ వ్రతంకి మీరు కూడా చాలా సింపుల్గా 9 ప్రసాదాలు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దామా మరి. వెల్కమ్ టు టేస్టీ 24 అవర్స్. మీకు చాలా సింపుల్గా క్విక్గా ఎవరైనా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీ చూపిస్తానండి. అదే చక్కెర పొంగల్ అండి. మనకి గుళ్ళో ప్రసాదంగా ఇచ్చే టెంపుల్ స్టైల్లో ఉండే చక్కెర పొంగలి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎవరైనా చేయొచ్చు. ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలోకి 1 పావు కప్పు పెసరపప్పును తీసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా వేపుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. దీనిలోకి 1 ముప్పావు కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. అంటే పెసరపప్పు బియ్యం మొత్తం కలిపి 1 కప్ అండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని నానపెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ప్రెజర్ కుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. మనము కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1 కప్పు రైస్ కదండి మొత్తం అంతా కలిపి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని వీటిని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ రప్పించుకోండి, సరిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా ఉడికించాల్సిన అవసరం లేదండి. చక్కెర పొంగలి కొంచెం పలుగ్గానే ఉంటుంది. ఇలా రైస్ మొత్తం అంతా కుక్ అయ్యాక ఒకసారి మూత తీసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. స్వీట్ అంటే ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తేనే స్వీట్ టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 కప్పు బెల్లంని ఇంకా 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం 1.5 కప్పు స్వీట్ని యాడ్ చేస్తున్నాం అనమాట. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇది మొత్తం అంతా కరిగి రైస్కి పట్టేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మాత్రమే ఉడికించుకోవాలండి. దీనిలోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్. హై ఫ్లేమ్లో పడితే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి. మనకి గుళ్ళో ఇచ్చే ప్రసాదం చక్కెర పొంగల్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల మనకి గుళ్ళో ఇచ్చే ప్రసాదం లాగానే టేస్ట్ వస్తుంది. లేకపోయినా పర్వాలేదు, ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెల్లం అంతా కరిగిపోయి రైస్కి పట్టిన తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి 1 పాన్లో కొద్దిగా నెయ్యిని తీసుకొని మీ చాయిస్ అండి, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే అవి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి, ఎండు కొబ్బరి, కిస్మిస్ ఇంకా ఆల్మండ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసుకెళ్ళి మన చక్కెర పొంగల్కి యాడ్ చేసుకోవడమేనండి. అంతే అండి. చూసారు కదా, ఇందాక కొంచెం లూజ్గా ఉంది, ఆరే కొద్ది గట్టి పడుతుంది. చక్కెర పొంగల్ అంటే కొంచెం గట్టిగానే ఉంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. సింపుల్ వేలో క్విక్గా చేసుకునే ప్రసాదం అండి చక్కెర పొంగలి. మీరు ఎప్పుడైనా ఏ ఫెస్టివల్కైనా క్విక్గా ప్రసాదం చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. లేదు మీరు పాలతోనే పాయసం చేయాలి అనుకుంటే సేమియా పాయసం ఇంకా నార్మల్ పాయసం రెండు వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే పూర్ణాల లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పెసరపప్పు పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా మనం పూర్ణం బూరెలు చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రావడం, పగిలిపోవడం, ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. ఇవి ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు చేస్తున్నా కూడా వీటితో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా చాలా బాగా వస్తాయి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి.
దీనికోసం నేను ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి. నేను ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. మీరు ఏదైనా సరే ఒక కప్పుతో మెజర్ చేసుకొని తీసుకోవచ్చు. ఒక గంట నానబెట్టుకుంటే చాలు. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని ఫైన్గా స్మూత్గా బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుక అనేది లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇడ్లీ ఈ పిండిని మనం స్టీమ్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకొని ఈ పిండిని మనం ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ లాగా వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా ఇడ్లీ ప్లేట్లలోకి అరేంజ్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా 5 నిమిషాలకి మనకి ఇవి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతాయి. ఈలోపుగా మనం దోశ బ్యాటర్ని పక్కకు పెట్టుకోవాలి. దోశ బ్యాటర్ని నేను 1 కప్పుతో 1 కప్పు మినప్పప్పు 1 కప్పు రైస్ని 3 గంటల పాటు నానబెట్టి ఫైన్గా స్మూత్ పేస్ట్ లాగా స్మూత్ బ్యాటర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. మరీ లూజ్గా ఉండకూడదు పిండి, అలానే మరీ థిక్గా ఉండకూడదు. సెమీ థిక్ కన్సిస్టెన్సీ ఉండాలండి. చూసారు కదా వీడియోలో, అలా ఉండాలి పిండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని సాల్ట్ కూడా కలిపేసుకొని పిండితో పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఈ పెసరపిండి మొత్తం మంచిగా స్టీమ్ అయిపోయిందండి. చూసారు కదా, వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఇడ్లీ ప్లేట్స్లో నుంచి టీమౌల్ చేసుకొని ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయింది మనకి పెసరపిండి అయితే. ఇలా ముక్కలుగా చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. వీటిని మనకు మిక్సీ పట్టుకుంటే చూసారు కదా, ఇలా పిండిలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని 1 పావు కప్పు పంచదారని తీసుకోవాలి. మీకు కావాలనుకుంటే మొత్తం బెల్లమైనా తీసుకోవచ్చు, లేదంటే మొత్తం పంచదార అయినా తీసుకోవచ్చు. దీనిలోకి అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పంచదార మొత్తం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. మొత్తం అంతా కరిగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఎప్పటి వరకు అంటే 1 స్ట్రింగ్ అంటే 1 తీగ పాకం వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా 1 తీగ వస్తుంది అనుకున్న టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పెసరపప్పుని, వాటిని యాడ్ చేసుకోవాలి. ఈ స్టీమ్ చేసుకున్న పెసరపిండిని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈవెన్గా బెల్లం పాకంతో కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా బెల్లం పాకంతో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా మొత్తం అంతా ఈవెన్గా నెయ్యి పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి దీన్ని గోరువెచ్చగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. మరీ చల్లగా అయిపోకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా స్మాష్ చేసుకుంటూ ఒక ముద్దలాగా, చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి ఒక చపాతీ ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా మనం ఒక చపాతీ ముద్దలాగా చేసి పెట్టుకున్నాక చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఇలాగే మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ బాల్స్ని చుట్టుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని దోశ పిండిలోకి డిప్ చేసుకోవాలి. దోశ పిండిలోకి డిప్ చేసుకొని ఇలా 3 ఫింగర్స్తో తీసుకున్నాము అంటే మనకి ఎక్సెస్ పిండి అంతా అయితే పోతుంది. ఎక్సెస్ పిండిని అంతా తీసేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటికి పైన ఆయిల్ని కొంచెం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు అవి పగిలిపోకుండా మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అలా ఉంటుంది.
చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల స్టఫింగ్ మనకి కొంచెం పచ్చిగా ఉంటుందండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని బాల్స్ని దోశ పిండిలో డిప్ చేసుకొని హాట్ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము అంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే మన పెసరపప్పు బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, చూడడానికి ఎంతో కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టెంపుల్ స్టైల్లో పులిహోరని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి టెంపుల్స్లో ఇచ్చే పులిహోర ప్రసాదం చాలా బాగుంటుంది కదా, ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనకి ఫెస్టివల్స్ అనగానే ఫస్ట్గా గుర్తొచ్చే ప్రసాదం రెసిపీ పులిహోర కదండి. సో ఎప్పటిలాగా రెగ్యులర్గా పులిహోర కాకుండా ఒకసారి ఈ టెంపుల్ స్టైల్ పులిహోరని ఈసారి వరలక్ష్మి వ్రతంకి ట్రై చేసి చూడండి. అందరికీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది. ప్రతి పండగకి మీరు ఇదే చేస్తారు, చాలా సింపుల్ ప్రాసెస్ కూడాను. టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఆ పులిహోరలో యాడ్ చేసుకోవడానికి ఒక మసాలా పౌడర్ని చేసుకోవాలండి. ఫస్ట్ దానికోసం పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు, కొద్దిగా మెంతులు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోండి. మెంతులు మిరియాలు చాలా కొంచెం వేసుకోండి. ఒక 3 ఎండుమిర్చిల్ని యాడ్ చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ కూడా వస్తాయి ఈవేళ ఫ్రై చేస్తున్నప్పుడు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకొని ఇలా పక్కకు తీసి చల్లారి పెట్టుకోండి. అవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి పక్కకి. నేను రైస్ని ముందుగానే ఉడికించేసి పెట్టుకున్నానండి. రైస్ ఉడికించుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇలా రైస్ని కుక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను యాడ్ చేసుకోవాలండి. ముందు పల్లీలని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అన్నిటితో పాటు పల్లీలను ఫ్రై చేయాలి అని అంటే మిగిలిన పప్పులన్నీ మాడిపోతాయండి. పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం ఫ్రై చేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఈ స్టేజ్లోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఆయిల్లో పసుపు వేయటం వల్ల రైస్కి మంచి కలర్ వస్తుందండి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు పప్పులు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1-2 ఎండుమిర్చిల్ని, ఇంకా 1-5 పచ్చిమిర్చిల్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చిలు కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువను కూడా యాడ్ చేసుకుని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిలు బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నేను నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నానండి. మీరు ఈ ప్లేస్లో చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు పులుసు యాడ్ చేస్తే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేను నిమ్మకాయతో చేసుకుంటున్నాను, మా ఇంట్లో ఎక్కువ చింతపండు వాడమండి, అందుకని నిమ్మకాయతో నేను ఇలా నిమ్మకాయతో చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చింతపండుతో చేసిన, నిమ్మకాయతో చేసిన సేమ్ అదే ప్రసాదం టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ రైస్లోకి యాడ్ చేసేసుకోవడమే. రైస్ని ముందుగా కొంచెం గరిటెతో ఇలా కలుపుకోండి, అప్పుడు రైస్ అంతా పొడి పొడిగా అవుతుంది, ఈజీగా మిక్స్ అవుతుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మిగిలింది మీరు ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు మనకి అలాగే ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపును కూడా రైస్లోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒక్కసారి గరిటెతో ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం పైపైన గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో కలుపుకోండి. అప్పుడు రైస్కి పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి. ఎప్పుడైనా సరే పులిహోరను చేతితో కలిపితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోతుంది. రైస్లో మనం కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ పొడి పొడిగా ఇలా వస్తుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయతో చేసిన, చింతపండుతో చేసిన మనకి గుళ్ళో ఇచ్చే ప్రసాదం పులిహోర లాగానే చాలా బాగుంటుంది.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇంకా టిప్స్ని ఫాలో అవుతూ ఒకసారి ఇలా టెంపుల్ స్టైల్ పులిహోర చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఆ మసాలా పౌడర్ని కానీ మనం ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు టెంపుల్ స్టైల్ పులిహోర కావాలంటే అప్పుడు మనం కలిపేసుకోవచ్చండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రోజు ఎంతో ఈజీగా ఇంకా టేస్టీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ కప్తో ఒక కప్ రైస్ని తీసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 40 నిమిషాల నుంచి 1 గంట వరకు నానబెట్టుకున్నాను. 1 గంట తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను. ఏ కప్తో అయితే రైస్ని తీసుకున్నానో అదే కప్తో 2.5 కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ తీసుకోండి. ఈలోపు ఒక చిన్న ప్యాన్లో ఆయిల్, 1 స్పూన్ ఇంకా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఆప్షనల్ అండి, ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీనిలో శనగపప్పును యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాను. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంగువని యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి, స్కిప్ చేయకండి. ముందుగా తురిమి పెట్టుకున్న 1/1 ఇంచ్ అల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా దంచుకున్న మిరియాలని యాడ్ చేసుకుంటున్నాను. మిరియాలని స్కిప్ చేయకండి, కంపల్సరీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మన రైస్ ఉడికిపోయి ఉంటుందండి. చూసారా, మన రైస్ రెడీగా ఉంది. ఒక్కసారి మిక్స్ చేసుకుని మన టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. గరిటెతోటి రైస్ని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మంచిగా. 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఏ కప్తో అయితే రైస్ని తీసుకున్నానో అదే కప్తో మిల్క్ని తీసుకున్నాను. 1 కప్ రైస్కి 1 కప్ మిల్క్ సరిపోతాయండి. 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని 1 కప్ కర్డ్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ రైస్కి 1 కప్ కర్డ్ ఇంకా 1 కప్ మిల్క్, 1/2 కప్ వాటర్. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఈ పెరుగన్నంలోనికి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న దానిమ్మ పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. దానిమ్మ పప్పులు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదు అని అంటే లేదు, స్కిప్ చేసేయచ్చు హ్యాపీగా. లేదు వేరే ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, యాపిల్, పపాయా, బనానా ఏదైనా ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ప్రసాదం ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా దీనిలో మనం అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవటం వల్ల ఈ రైనీ సీజన్లో ఇంకా వచ్చే వింటర్ సీజన్లో ఈ కర్డ్ రైస్ని తీసుకోవటం వల్ల మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇంకా కోల్డ్, కాఫ్ లాంటివి రాకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈసారి అమ్మవారి వ్రతానికి ఇలా ఈజీగా క్విక్గా అయిపోతుంది, చాలా అంటే చాలా యమ్మీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం అల్లం గారెల రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం మిక్సీలోనే రుబ్బి చేసినా కూడా ఈ గారెలు ఎంతసేపటికైనా సరే మనకి మెత్తగానే ఉంటాయండి. అలాగే అమ్మవారికి స్పెషల్గా అల్లం గారెల్ని ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారు. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం.
మనం ముందుగా మినప్పప్పుని మనకి ఎన్ని గారెలు కావాలో దానికి తగ్గట్టుగా మినప్పప్పుని తీసుకొని వాటిని వాష్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఒక 2 గంటల పాటు నానిన తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని తీసేసి వీటిని ఒక మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. ఈ మినప్పప్పు అన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని దానిలోకి ఒక 2-3 పచ్చిమిర్చిలను యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 ఇంచుల అల్లం వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని వేయండి, అల్లం కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, అల్లం గారెలు కదా. కొంచెం అంటే చాలా కొంచెం వాటర్ వేసి ఇలా ఫైన్గా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి, లూజ్ అయిపోతే పిండి గారెలు సరిగా రావండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకా నేను దీనిలో కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఏమీ వేయట్లేదండి. అల్లం గారెలు అంటే ఇలానే చేస్తారు, నేను ఇలానే చూపిస్తున్నాను. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి. చేతిని ఇలా తడుపుకుంటూ పిండిని మనం గారెల్లాగా చేసుకోవడమేనండి. ఒకవేళ మీకు చేతితో చేయడం రాదు అనుకుంటే మనకి మిల్క్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా, దాంతో చేస్తే గారెలు చాలా చక్కగా వస్తాయండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ గారెలను వేయాలి. వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. గారెలు వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో మధ్యలో వెనక్కి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకవండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. అంతే అండి, మన అల్లం గారెలు చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనము ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలో ఎక్కువ రెసిపీస్ చేసుకునేలాగా ఉండాలంటే ఇలా సింపుల్ సింపుల్ రెసిపీస్ని సెలెక్ట్ చేసుకోవాలండి. దట్టు అల్లం గారెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. సో తప్పకుండా వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ వేలో కొబ్బరి అన్నం ప్రసాదం రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్రసాదం రెసిపీస్ అనగానే మనకి గుర్తొచ్చే వాటిలో కొబ్బరి అన్నం కూడా ఒకటి. చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. మరీ పేస్ట్ లాగా చేయకండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఇంకా 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి లేకుండా ఓన్లీ ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి. కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పును యాడ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని మినప్పప్పును యాడ్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఆవాలను యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిర్చిలని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకుని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇంగువని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిలని యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోండి, లేదు అంటే లేదు. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరితో అయితేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి. 1 నిమిషం పాటు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కొబ్బరి మిక్స్చర్ అంతా రైస్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు
ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీరని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి దీని మీద. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదు, ఆ ఫ్లేవర్స్ రైస్కి పట్టాలి అంతే. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. తర్వాత మన కొబ్బరి అన్నం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. చాలా అంటే చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇలా సింపుల్గా అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యం ట్రై చేసి చూడండి. మరొక సింపుల్ అండ్ క్విక్ ప్రసాదం రెసిపీ కట్టె పొంగల్ అండి. చాలా ఈజీ ప్రాసెస్, ఓన్లీ ప్రెషర్ కుక్కర్ మాత్రమే యూజ్ చేసి మనం ఈ కట్టె పొంగల్ని చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ రెసిపీ అని కూడా చెప్పచ్చు అండి దీన్ని. చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1 కప్ రైస్కి 1/4 కప్ పెసరపప్పును తీసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసేసి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని 1 అరగంట పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి. ఇది ఓన్లీ ప్రెషర్ కుక్కర్ ఒక్కటి మాత్రమే యూజ్ చేసి చేస్తున్నామండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1-2 యాలకుల్ని ఇలా ఓపెన్ చేసి యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. 1 టీ స్పూన్ మిరియాలని దంచడం అవసరం లేదండి, డైరెక్ట్గా మిరియాలని యాడ్ చేసేసుకోండి, చాలా బాగుంటాయి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇంగుని యాడ్ చేసుకోవాలి. ఇంగు అస్సలు స్కిప్ చేయకండి, దీనికి మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇంగు వల్లనే వస్తుంది. 3-4 పచ్చిమిర్చిని సన్నగా చిలకల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 టమాటాని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేయకండి, టేస్ట్ మారిపోతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకుంటుకున్న బియ్యం ఇంకా పెసరపప్పుని వాటర్ డ్రైన్ చేసేసి దీనిలోకి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది 1 పాట్ రెసిపీ అని చెప్పచ్చండి. ఎవరైనా సింపుల్గా చేసేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. దీనిలోకి 4.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను అండి. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి దీనికి. మనం ఇందాక తీసుకునేవి ఆల్మోస్ట్ 2 కప్స్ ఉన్నాయి కదా, నేను 4.5 కప్ వాటర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ తెప్పించుకోండి, సరిపోతుంది. 4-5 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం కంప్లీట్గా పోయాక మూత ఓపెన్ చేసేసి చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని 1 గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మరిగించి పెట్టుకున్న వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి, చల్ల నీళ్ళని యాడ్ చేయకండి, పాడైపోతుంది. కాచిపెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా అయిపోతే చల్లగా అయిపోయేసరికి ఇంకా గట్టిగా అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఒకటే గిన్నె యూజ్ చేసేసి మన మద్రాసి పొంగల్ రెడీ అయిపోయిందండి. లంచ్ కానీ, డిన్నర్ కానీ, లంచ్ బాక్స్ కానీ, ప్రసాదం కానీ దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ వేలో బూందీ గరిటెతో అసలు పనే లేకుండా మోతీచూరు లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దామండి. పర్ఫెక్ట్ ప్రసాదం రెసిపీ అండి మోతీచూరు లడ్డు. లడ్డు అంటేనే పర్ఫెక్ట్ ప్రసాదం రెసిపీ. ఏ స్వామికైనా సరే లడ్డూని ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదా, సో ఏ ఫెస్టివల్కైనా సరే ఇలా సింపుల్గా లడ్డూ ప్రసాదాన్ని చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను చెప్పే టిప్స్ని మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి.
దీనికోసం నేను అరకేజీ శనగపిండిని తీసుకున్నానండి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఈ మెజర్మెంట్స్ని డబల్ చేసుకోవచ్చు. దీనిలోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని ఆ ఉప్పు పిండి మొత్తానికి పట్టేలాగా కలుపుకోండి. చాలా కొంచెం యాడ్ చేసుకోవాలి ఉప్పుని. అలాగే దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి సెమీ థిక్ కన్సిస్టెన్సీ అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. అంటే మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ టైట్గా ఉండకూడదు. మనం పిండి కలుపుకున్న తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో అనేది చెక్ చేసుకోండి. కొద్దిగా పిండిని వేసి చూస్తే ఆ బాల్స్ పైకి వచ్చాయంటే ఆయిల్ హీట్ అయినట్లు. ఇప్పుడు మనం బూందీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పకోడీల్లాగా వేసేసుకోండి. పెద్ద పెద్ద పకోడీల్లాగా ఆయిల్లోకి, మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్ని పకోడీలు వేసేసుకోవాలి. ఇలా అన్ని పకోడీల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, పైన ఫ్రై అయిపోతాయి, లోపల మెత్త మెత్తగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని స్టవ్ మీద నుంచి తీసేసుకొని మన దగ్గర మిగిలిన పిండి ఉంటుంది కదా, మొత్తం పిండితో ఇలాగే పకోడీలాగా వేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల మెత్త మెత్తగా ఉండిపోతుందని గుర్తుంచుకోండి. ఇలా మొత్తం పిండితో పకోడీలు వేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారే వరకు పక్కకు పెట్టుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉండకూడదండి, ముద్ద ముద్ద అయిపోతుంది, చల్లగా అయిపోవాలి. పకోడీలు చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. అంటే ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది, మనకి చిన్న సన్న బూందీ ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఇలా మిగిలిన పకోడీలన్నింటినీ కూడా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక్కసారి చేతితో ఇలా మనం నలుపుకున్నాము అని అంటే పిండంతా మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనకి లడ్డూకి బూందీ రెడీగా ఉంది. దీనికి కరెక్ట్గా అరకేజీ పిండికి అరకేజీ పంచదారని తీసుకున్నానండి. నేను అరకేజీ పంచదారని ఈ బౌల్తో కొలిసి తీసుకున్నాను. ఒక బౌల్ పంచదారకి అరకప్పు వాటర్ని తీసుకోవాలి. అంటే ఒక కప్పు పంచదారకి అరకప్పు వాటర్ని తీసుకున్నాను. షుగర్ మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా యాలకుల పొడి అలాగే ఒక పించు పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. ఇది ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, లేకపోయినా పర్వాలేదు, ఉంటే మాత్రం స్కిప్ చేయకండి. చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది లడ్డూకి. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పంచదార సిరప్ని మనం కొంచెం సేపు ఉడికించుకోవాలండి. అంటే ఇది మనకి మనం ఇలా పట్టుకొని చూస్తే జిగురుగా అనిపించేలాగా ఉంటే చాలండి. పాకం తీగ పాకం కానీ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జిగురుగా తగిలిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఇంకా మనకి పాకం అయితే గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న బూందీ ఉంది కదా, ఆ బూందీని యాడ్ చేసుకొని మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ బూందీ ఈ పంచదార పాకం మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. బాగా ఈ పాకం మొత్తం ఈ బూందీకి నెయ్యి మొత్తం బూందీకి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఈ నెయ్యి మొత్తం బూందీకి లడ్డూకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ నెయ్యిని కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని గోరువెచ్చగా వచ్చే వరకు ఆరబెట్టుకోవాలండి. మరీ చల్లగా అయిపోయే వరకు ఆరబెట్టకండి, కొంచెం గోరువెచ్చగా వచ్చే వరకు ఆరబెట్టి గోరువెచ్చగా వచ్చిన తర్వాత చూసారు కదా ఇలా వస్తుంది మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. గోరువెచ్చగా ఉన్న తర్వాత ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డూలను చుట్టుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. మరీ చల్లారిపోయే వరకు మాత్రం అలాగే పక్కకు పెట్టేయకండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి. ఉన్న బూందీ పిండిని మొత్తం మనం ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనకి బూందీ గిరెటతో పని లేకుండా, ఎక్కువ శ్రమ పడే పని లేకుండా, చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో మనకి మోతీచూరు లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా
టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదే మెజర్మెంట్స్తో ఇదే టిప్స్ ఫాలో అవుతూ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఏ పండగకైనా ఏ దేవుడికైనా మనం మెయిన్గా పెట్టే ప్రసాదాల్లో పానకం ఒకటండి. పానకాన్ని నేను పాతకాలం రోజుల్లో టెంపుల్ స్టైల్లో పానకం ఎలా చేసేవాళ్ళు పాతకాలపు పద్ధతిలో చూపిస్తున్నానండి. వెనకట్లో ఇలాగే చేసేవాళ్ళు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ. ఒక బౌల్లోకి ఒక అరకప్పు బెల్లాన్ని తీసుకోండి. అరకప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. 2 కప్పులు వాటర్ని తీసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండి, వేసామా వేయలేదా అన్నట్లుగా చాలా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని వేరే బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా పానకం మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చకర్పూరం ఉంటుంది కదండి, పచ్చకర్పూరాన్ని చాలా కొంచెం అండి, 1/2 పించ్ చాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేశారు అంటే టేస్ట్ పాడైపోతుంది. ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం అన్నీ యాడ్ చేసుకొని కలుపుకోండి. పచ్చకర్పూరం ఏమాత్రం ఎక్కువ వేయకండి, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. అలా అని స్కిప్ చేయకండి, దానిలోనే ఫ్లేవర్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి లేతగా ఉన్న తులసి ఆకుల్ని కొన్నిటిని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టెంపుల్ స్టైల్లో పానకం రెడీ అయిపోయింది. ఇంకా మనం దేవుడికి నివేదించి మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. వెనకటి కాలంలో ఇలాగే చేసేవాళ్ళండి, ప్రతి పండగకి దేవుడికి ఇలా పానకం చేసి నివేదన చేసేవాళ్ళు. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తాగుతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈసారి వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా తప్పకుండా ఈ వెనకటి పద్ధతిలో టెంపుల్ స్టైల్ పానకాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో అందరికీ కూడా ఇవ్వండి. హెల్త్ కూడా చాలా మంచిది. అంతే అండి, వరలక్ష్మి వ్రతం కోసం మనకి కావాల్సిన 9 రకాల నైవేద్యాలు చాలా సింపుల్ ప్రాసెస్లో సింపుల్గా చేసుకునేవి నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీటితో పాటుగా అమ్మవారికి నానబెట్టిన శనగలు అలాగే వడపప్పరు కూడా తప్పకుండా నైవేద్యంగా పెట్టాలండి. అవి కూడా యాడ్ చేసుకొని మీరు నైవేద్యాన్ని సమర్పించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.